శుభోదయం. మనం మూడో పాఠం, మనసుంటే మార్గం ఉంటుంది. అవును కదా, మనసుంటే మనం ఏ పనైనా సాధించగలుగుతాం. అవునా కాదా? మనం పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాం కదా. చూడండి ఈ బొమ్మలో, చూడండి ఈ బొమ్మలో ఏం కనిపిస్తుంది? చూసారా ఈ బొమ్మని? ఇక్కడ కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు రన్నింగ్ రేస్ చేస్తున్నారు, పరిగెత్తే పందంలో పాల్గొన్నారు. అంటే ఏంటి? దేనికైనా సరే, మనం ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. దేనే సరే ప్రాక్టీస్ చేస్తే మనం సాధించగలుగుతాం. అవునా కాదా? అభ్యాసము కూసు విద్య. అంటే ఏంటి? ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే సాధించగలుగుతామని అర్థం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు అనేది మనకు ఉండాలి. చెయ్యాలనే కోరిక, ఆకాంక్ష ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. దాన్నే మనసుంటే మార్గం అనేది దొరుకుతుంది. మార్గం అంటే దారి అనేది దొరుకుతుంది. ఎంత కష్టమైన పని సరే మనం సాధించగలుగుతాము. ఈ బొమ్మలో చూడండి, బొమ్మను చూసి చెప్పండి. కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు పరిగెత్తుతున్నారు. కాళ్ళు లేవు, చూడండి ఎలా పరిగెత్తుతున్నాడు. ప్రాక్టీస్ చేసి కాళ్ళకి ఇనుప పెట్టుకొని పరిగెత్తుతున్నాడు. పై బొమ్మలో ఏ పోటీలు జరుగుతున్నాయి? ఈ బొమ్మలో ఏ పోటీలు జరుగుతున్నాయి? పరిగెత్తే పోటీలు జరుగుతాయి. అంటే దాన్ని ఇంగ్లీష్లో రన్నింగ్ రేస్. బొమ్మలోని వ్యక్తుల్లో తేడాలు గమనించారా? చూడండి ఈ ముందు అతనికి, ఈ ముందు అతనికి, వెనక అతనికి తేడా గమనించారా? కనిపిస్తుందా మీ అందరికీ? ఈయనకి కళ్ళు లేవు, కాళ్ళు కూడా లేవు, అయినా పరిగెత్తుతున్నాడు. ఈయన చూడండి కళ్ళు కాళ్ళు ఉన్నాయి, ఆయన కంటే ముందుగా స్పీడ్గా పరిగెత్తుతూ ఉన్నాడు. కనిపిస్తుందా మీ అందరికీ? ఓకే చిల్డ్రన్, బొమ్మలో కాళ్ళు లేకుండా పరిగెత్తే వ్యక్తిని చూస్తే మీకేమర్థమవుతుంది? మీకేమనిపిస్తుంది? కాళ్ళు లేని వ్యక్తిని చూస్తే ఏ పనైనా మనం కూడా చెయ్యొచ్చు అనేది అర్థమవుతుంది. ఉద్దేశం, అవయవలోపం ఉన్నవాళ్ళు కూడా ఇతరులతో సమానంగా రాణించగలరని, వారిని చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అవయవలోపము అంటే ఏంది? కళ్ళు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, ఏమి లేకపోయినా సరే మనం కూడా అనుకున్నది సాధించవచ్చు, ఇతరులతో మనం పోటీ పడవచ్చు. వాళ్ళని, అట్లాంటి వాళ్ళని చూసి మనం కూడా స్ఫూర్తిగా, మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు, కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చాడు. మనం కూడా దేనిలో దానిలో రాణించాలి, ముందుండాలి, మనకంటూ ఒక పేరు సంపాదించాలి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠంలో జోష్నా అనే అమ్మాయికి చేతులు లేవు, చేతులు లేకపోయినా సరే ఆమె కాళ్ళతో అన్ని పనులు చేస్తుంది. ఎలా చేస్తుందో మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. అన్ని అవయవాలు సరిగా ఉన్నవాళ్ళు కూడా చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. చూడండి కొంతమందికి కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి, దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ వాళ్ళు ఏ పని చేయరు. అసలు లేజీగా ఉంటారు కొంతమంది అయితే, అందరూ కాదు, ఎవరో కొంతమంది అట్లా లేజీగా ఉంటారు. మరి చేతులు లేని వారు ఏం చేయగలరు అని అనుకుంటాం. కానీ మనం అనుకుంటాం చేతులు లేకపోతే మనం ఏం పనులు చేస్తాం అని అనుకుంటాం. కానీ చేతులు లేకుండా పట్టుదలతో తాను అనుకున్నది సాధించింది ఆమె. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది చూడండి, బొమ్మ, ఆ అమ్మాయి పేరు జోష్నా. చేతులు లేకపోయినా సరే తను ఎట్లాంటి విజయాలు సాధించిందో మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుంటున్నాం. కనపడుతుందా? ఓకే చిల్డ్రన్, ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం ముందు ఆ దేవుడైనా తలవంచవలసిందే. ఆమె యొక్క పట్టుదల, ఆత్మవిశ్వాసం, నమ్మకం ముందు దేవుడైనా సరే తలవంచాల్సిందే. ఇందుకు ఎవరామె, ఏం చేసింది పాఠం చదువుకుందాం. ఆ అమ్మాయి పేరు ఏంటి, ఏం చేసినది మనం పాఠం ద్వారా తెలుసుకుందాం. ఇది కూడా శాంతి అనే అమ్మాయి లక్ష్మి అనే అమ్మాయికి లేఖ రాసింది. ఇది కూడా లేఖ రూపంలో ఉన్నది. ఈ పాఠం కూడా లేఖ రూపంలో ఉన్నదన్నమాట. అంటే ఏంటి, ఈ పాఠం ద్వారా మనం లేఖ రాసే విధానాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. అర్థమైందా పిల్లలు? లేఖ ఎవరు రాస్తున్నారు? శాంతి రాసింది. ఎవరికి రాస్తుంది? లక్ష్మి అనే అమ్మాయికి రాస్తుంది. ఎక్కడి నుంచి రాస్తుంది? సరూర్ నగర్ నుంచి రాస్తుంది. ఎప్పుడు? ఫస్ట్ ఊరి పేరు అనేది ఉంటుంది. ఎప్పుడు రాస్తుంది? 31/12/2014. చాలా పాత లేఖ, నా 6 సంవత్సరాల క్రితం ఉన్న లేఖ అనమాట ఇది, రాసిన లేఖ. ప్రియమైన లక్ష్మి, మనకి ఇష్టమైన వాళ్ళని, మన స్నేహితుల్ని ప్రియమైన అని సంబోధిస్తాం. శాంతి ఏమని సంబోధించింది? ప్రియమైన. అదే టీచర్కి అయితే ఏం రాస్తాము? గౌరవనీయులైనా. పెద్దవాళ్ళకైతే గౌరవనీయులైనా అని రాస్తాం. అదే ఇంగ్లీష్లో ఎట్లా రాస్తాం? రెస్పెక్టెడ్ సార్ అని రాస్తాం.
ఎట్లున్నావు? ఇక్కడ మేమంతా బాగున్నాం. మీకు నీకు గుర్తుందా? శాంతి అడుగుతుంది, ఎట్లా ఉన్నావు? మేమంతా బాగున్నాం, నీకు గుర్తున్నానా? మేము తెలంగాణకు రాకముందు గుజరాత్లోని సూరత్లో ఉండేవాళ్ళం. శాంతి చెప్తుందనమాట, తెలంగాణకు రాకముందు మేము సూరత్లో ఉన్నాము. ఎక్కడది? గుజరాత్లో ఉన్నదా? ఆ పట్టణం ఎక్కడుంది? సూరత్ అనేది గుజరాత్లో ఉంది. మొన్న దసరా సెలవులకు మా ఊరు సూరత్కు పోయినాం. దసరా సెలవులకి మేము సూరత్కు వెళ్ళాం. అక్కడ మా నాయనమ్మ ఉన్నది, వాళ్ళ నాయనమ్మ కూడా ఉందంట సూరత్లో. సాయంత్రం అయ్యేసరికి దోస్తులందరం కలుసుకున్నాం. సాయంత్రం అయ్యేసరికి ఎవరైనా కదా, మనం తెలిసిన ఊరికి వెళ్తే అక్కడ దోస్తులతో కలుసుకుంటాం కదా, అట్లాగే దోస్తులందరి దగ్గరికి వెళ్ళాం. మనం ఉన్న ఊరు కానీ లేకపోతే తెలిసిన ఊరు కానీ వెళ్తే మనకు తెలిసిన వాళ్ళందరినీ పోయి కలుసుకుంటాం. దోస్తు అంటే ఎవరు? స్నేహితులు. దోస్తు స్నేహితులు. ఇక్కడ దోస్తులు అంటే స్నేహితులు, దోస్తులు అంటే దోస్తు అంటే స్నేహితుడు. ఏకవచనం. దోస్తులు అంటే బహువచనం. స్నేహితులు దోస్తులందరం కలుసుకున్నాం అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా కలుసుకున్నారు. మా వాడలోని పిల్లలందరూ కలిసి మట్టిలో గీతలు గీసి కుంటాటలు రావి ఆకులతో పీకలు చేసి పీపీ ఊదుకుంటూ ఉరుకుతూ నేలబండ తాగుడు మొత్తులు ఇట్లా రకరకాల ఆటలు ఆడినాం. పిల్లలందరూ కలిసి ఒక చాటికి ఏమేమి ఆడుకున్నారు? మట్టిలో గీతలు గీసి ఆటలు ఆడుతున్నారు. అలాగే ఇంకా రావి ఆకులతో పీకలు పీకలు చేస్తారు. పీపీపీ అని సౌండ్ వస్తుంది. రావి ఆకులతో పీకలు చేస్తే పీపీపీపీపీ అని సౌండ్ వస్తూ ఉంటుంది. కుట్టాట. కుట్టాట అంటే తెలుసు కదా మనకి, ఒక కాలు పైకెత్తి ఒక కాలు కింద పెట్టి పరిగెత్తుతూ వేరే వాళ్ళని మనం టచ్ చేసేట. ఉరుకుతూ నేలబండ దాగుడు మూతలు ఇట్లా రకరకాల ఆటలు ఆడినాం. నేలబండ ఆట అంటే ఏం తెలుసా? నేలబండ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఐదారుగురు ఉన్నారు. ఐదారుగురు ఉన్నప్పుడు ఏం చేస్తాము? నేల బండ. నేల అంటే ఏంటి? కింద భూమి. బండ అంటే ఏంటి? ఈ నేలను కాకుండా నేల మీద ఉన్న భూమి మీద ఉన్న వస్తువుల మీద పరిగెత్తుతూ ఉండాలన్నమాట, నేలను టచ్ చేయకుండా. ఆ అమ్మాయి ఎవరైతే ఉంటుందో, ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒక అమ్మాయిని ఒక అమ్మాయి ఆటలో అందరినీ టచ్ చేస్తూ ఉండాలన్నమాట. నీకు నేల కావాలా బండ కావాలని అడుగుతుంది అమ్మాయి. ఆ అమ్మాయిని మిగతా పిల్లలు అడుగుతారు, నాకు నేల కావాలంటుంది. అప్పుడు ఆ నేల మీద ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరినీ అమ్మాయి టచ్ చేయొచ్చు. అంటే వాడు అట్లా బెంచ్ల మీద కానీ పైకి పైన కింద నేల మీద కాలు పెట్టకుండా పైపైన పరిగెత్తుతో ఉండాలి. అంటే గట్లు కానీ మన ఇంటి బయట గట్లు ఉంటాయి కదా, ఆ గట్ల మీద జంప్ చేస్తూ వెళ్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు ఆమె ఎవరైతే కింద కాలు పెడతారో ఆమె వెళ్ళి టచ్ చేయొచ్చు. దాన్నే నేల బండ. దాగుడు మూతలు. దాగుడు మూతలు ఆట అంటే ఏంటి? మీకు తెలుసు కదా, దొంగ పోలీస్ ఆట. ఇప్పుడు దొంగ పోలీస్ ఆట అంటారు, పూర్వకాలంలో దాగుడు మూతలు ఆట అంటారు. ఇట్లా రకరకాల ఆటలు ఆడినాం. జోష్న కూడా మాతో కలిసి ఆడేది. అక్కడ జోష్న నాకు అమ్మాయి కూడా మాతో కలిసి ఆడేది. మేము పాటలు పాడితే మాతో కలిసి పాడేది. తాడాట చెండాట వంటి ఆటలు ఆడేటప్పుడు మాత్రం ఒక పక్కన కూర్చునేది. చూడండి, అమ్మాయి అంట పాటలు కూడా పాడుద్దంట. జోష్న అమ్మాయి పాటలు కూడా పాడుద్ది. అట్లాగే తాడాట చెండాట స్కిప్పింగ్. తాడాట అంటే ఏంటి? స్కిప్పింగ్. చెంటాట. చెంటాట అంటే అది కూడా ఒక రకమైన ఎగిరే ఆట అనమాట. వంటి ఆటలు ఆడేటప్పుడు మాత్రం ఆమె పక్కన కూర్చుంటుంది. నీకు జోష్న గురించి చెప్పలేదు కదా, మా దోస్తు జోష్న, మన అందరి వల్లే కాదు. అవును, నీకు మధ్యలో నేను జోష్న పేరు చెప్పాను కదా. అసలు ఆ జోష్న ఎవరో తెలుసా లక్ష్మి? నా దోస్తు జోష్న. మా దోస్తు జోష్న మన అందరి వల్లే కాదు, అమ్మాయి మన అందరిలాగా ఉండదు. చాలా ప్రత్యేకమైంది. ఎందుకో తెలుసా? చాలా ప్రత్యేకంగా స్పెషల్గా ఉంటుంది. ఆమెకి చేతులు లేవు కానీ కాళ్ళు మాత్రమే పనిచేస్తాయి. చేతులు అంటూ లేవు పాపం, రెండు చేతులు, కాళ్ళు మాత్రమే పనిచేస్తాయి. జోష్నకు చాలా పట్టుదల. నేను ఎందుకు అందరి వల్లే చేయలేకపోతున్నా అని అనుకుంటుంది. అమ్మాయి అనుకుంటుంది, జోష్న అన్న అమ్మాయి ఈ శాంతి చెప్తుంది, నా ఫ్రెండ్ చాలా గొప్పది, నేను అందరి వల్ల ఎందుకు అన్ని పనులు చేయలేను అని అనుకుంటుందంట. అందుకని ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఎక్కడా కూడా చేతులు లేకపోయినా సరే వెనుకడుగు అంటూ వేయదు. గమ్మత్తైన విషయం ఏమిటంటే మనం చేతులతో చేసే పనులన్నీ ఆమె కాళ్ళతో చేయడం నేర్చుకుంది. గమ్మత్ ఒక విశేషం ఏంటి, ఆమెలో ఒక ప్రత్యేకత ఉంది, చేతులతో చేసే పనులన్నీ కూడా కాళ్ళతో చేస్తుందంట నేర్చుకుంది. నువ్వు జోష్నా చూస్తే పరిశాన్ అవుతావు. నువ్వు జోష్నాగానే శాంతి లేదు లక్ష్మితో చెప్తుంది. నువ్వు కానీ జోష్నా చూస్తే చాలా పరిశాన్ అవుతావు అని ఉత్తరంలో రాస్తుంది. ఆమె బియ్యంలో రాళ్ళు ఏరడం, తల దూరడం, తల దువ్వడం, తల దువ్వడం, కూరగాయలు కొయ్యడం, బట్టలు ఉతకడం, పలక మీద రాయటం వంటి పనులన్నీ కూడా కాళ్ళతోనే చేస్తుంది. బియ్యంలో రాళ్ళు ఎరుగుతాడు చూడండి, మన చేతులతో రాళ్ళు ఆడతానికే అబ్బా చాలా రాళ్ళు ఉన్నాయి అని అనుకుంటాం బియ్యంలో. కానీ ఆమె అట్లా
అట్లా కాదు, కాళ్ళతో రాళ్ళేరుదంట, తల కూడా కాళ్ళతో దూకుంటుందంట. చూడండి ఎంత కష్టమో. కూరగాయలు కొయ్యటం, కూరగాయలు కట్ చేస్తుందంట మన అమ్మకి హెల్ప్గా, కాళ్ళతోనే చేస్తుందంట. బట్టలు ఉతకడం, బట్టలు కూడా కాళ్ళతో ఉతుకుద్దంట. చూడండి అమ్మాయి ఎంత గొప్పదో. పలక మీద రాయటం, స్లేట్ మీద కూడా రాస్తుంది అట్లాగే. వంటి పనులన్నీ కూడా కాళ్ళతోనే చేసేది. జోష్న 10వ తరగతి వరకు చదివింది అట్లాగే. అమ్మాయికి చేతులు లేకపోయినా సరే 10వ తరగతి వరకు చదువుకుంది. ఉడుపు పట్టు లాంటి ఆమె పట్టుదల నాకు బాగా నచ్చుతుంది. ఉడుపు పట్టు లాంటి ఏదైనా సరే అనుకున్నది సాధిస్తుంది అనమాట. అట్లాంటి పట్టుదల నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, నచ్చుతుంది. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమని శాంతి చెప్తుంది. ఏది చేయాలనుకుంటే అది నేర్చుకునేదాకా విడిచిపెట్టదు. ఏది చేయాలంటే అది చేస్తూనే ఉంటుంది అనమాట, విడిచిపెట్టదు. ఆ నేను ఎందుకు చెయ్యను అని అనుకుని ఆ పని సాధిస్తుందంట. అర్థమైందా? చూడండి ఒకసారి మీరు. ఈరోజు క్లాసులో మనం ఇంతవరకు నేర్చుకుంటాం, తర్వాత నెక్స్ట్ క్లాసులో నేర్చుకుంటాం. ధన్యవాదములు.